ఈవినింగ్ అనమాట, టీ అయితే తాగుతా ఉన్నాను. కప్పులు మొన్న కొనుక్కొచ్చాను, బాగున్నాయి ఇవి అయితే. ఏ ఏం చేస్తున్నారు మరి ఎంతసేపు? ఎక్కడ దొరికినాయి నీకు అవి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరు కూడా చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అది ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అనుకుంటా అండి. ఇంకా అక్కడ వచ్చేసి ఈవినింగ్ అన్నమాట, మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ నేను తలస్నానం చేసి ఇంకా అగరబత్తులు అయితే ముట్టించుకుంటానండి. ఇది శుక్రవారం ఏ రోజు బ్లాగో గుర్తుకు లేదు, కొద్దిగా బ్లాగులన్నీ లేట్ అవుతున్నాయి కదా, అందువల్ల నేను ఎవరం అన్నది గుర్తు పెట్టుకోలేదన్నమాట. ఇక్కడైతే ఈవినింగ్ అయితే మొత్తానికైతే ఈవినింగ్ అయితే కడిగేస్తూ ఉన్నానండి. బాల్కనీ మొత్తం మళ్ళీ కడిగేస్తూ ఉన్నానన్నమాట. బాల్కనీ కడిగేసాక తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నేను అమ్మవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతానన్నమాట. అమ్మవాళ్ళ ఇంటికి అమ్మవాళ్ళు అక్కవాళ్ళు ఒక దగ్గరనే కదండి. ఇంకా అక్కడికైతే మేమైతే ఉప్పలైతే వెళ్ళిపోతున్నామండి. అంటే పండగకి వెళ్తా ఉన్నాం అన్నమాట. అక్క వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. అండ్ ఎల్లమ్మ అండ్ ఎల్లమ్మకి ఊళ్ళో పోషమ్మకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఊళ్ళో సాంప్రదాయాలు ఉంటాయి కదా అండి. ఇంకా అక్క వాళ్ళు పండగ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ నడపక్క వాళ్ళు అండి పండగ చేసేది. ఇంకా నడపక్క వాళ్ళు అమ్మవాళ్ళు ఒక దగ్గరనే ఉంటారు కాబట్టి నేనైతే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇంకొక్క వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు పండగ అయితే. ఎల్లమ్మ పండగ అండ్ ఊళ్ళో పోషమ్మ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మూడు ఆటలను తీసుకున్నారండి, మూడు ఆటలను అయితే తీసుకున్నారు. ఇంకా అండ్ మూడు రోజుల పండగ అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. మూడు రోజులు ఒక పెళ్ళి లెక్క బాగుంటుంది అన్నమాట. ఇంకా వెళ్ళాలి, మార్నింగే వెళ్ళాలండి, 3కి లేచి వెళ్ళాలి. ఇంకా అన్నీ కొనుక్కొచ్చానమాట, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబ్ పువ్వులు ఇవన్నీ కొనుక్కొచ్చాను. అండ్ ఫ్రెష్అప్ అయ్యాక కొనుక్కొచ్చానండి, కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేసాను అన్నమాట. ఇంకా పెట్టేశాక పూజ చేసుకున్నాక ఇంకా షాపింగ్కి వెళ్ళామన్నమాట మేమైతే. అండ్ బంతి పువ్వులు అన్నీ చాలా అవసరం ఉంటాయి కదా, దర్వాజాలకి, గుమ్మాలకి. అండ్ అక్క వాళ్ళకి గుడి లెక్క ఉందండి, గోపురం లెక్క, అవిటికి అన్నిటికీ అవసరం పడతాయి కదా అని చెప్పేసి రోజు పూలును, చామంతి పూలు అండ్ బంతి పూలు ఇక్కడ నుండి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా రేపటి బ్లాక్ అయితే ఈ వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి, మీరైతే చూడండి. నేను మొత్తం కంటిన్యూ చేశాను, ఇప్పుడు ఇందులో కూడా సగం పెట్టానండి. ఆ బ్లాగ్ వచ్చేసి సోమవారం బ్లాగ్ అన్నమాట, పప్పు చారుది మొత్తం సోమవారం బ్లాగ్ అండి. అండ్ సోమవారం కూడా మీ ఆటం కోసామన్నమాట. ఆటం కోసం కానీ అడవేడిగా కొద్దిగా వీడియో తీసాను అనుకుంటా, కానీ పప్చర్ వీడియో వస్తుంది. నేను రేపు పెట్టే వీడియోలో మటన్ కర్రీ అవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకెక్కడైతే ముగ్గేసుకుంటా ఉన్నానండి పూజ కోసం. అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంకక్కడ నేను ఆడ సాంగ్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ దేవుని సాంగ్స్ పెట్టుకొని అయితే నేను పూజ చేయనండి. దేవుని సాంగ్స్ పెట్టుకున్నానమాట. ఇంకక్కడైతే ముగ్గు అయితే వేసుకున్నానండి. ముగ్గు అయితే వేసేసుకుని ఇంకా పూజ కూడా చేసుకున్నానమాట. పూజ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా అయిపోనికి వచ్చిందనమాట. ఇంక అక్కడ సాంగ్స్ మీరు విన్నారు కదా. ఇంకిక్కడ పూజ కూడా అయిపోయిందనమాట. కొద్ది ఊర్లో పంట జర్నీ ఎక్కువైంది కదా, గొంతు చేంజ్ అయిందనమాట. ఇంకిక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ మాత్రం కొట్టండి. ఇలా నీళ్ళు పోయి అన్నా.
బాగుండా కొంచెం ఇప్పుడు ఇంకా ఇస్తారా. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు ఇంకా ఎల్లమ్మకు అవన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఇంకా అక్క వచ్చేసి అండ్ 9 మందికి ఏమో గాజులు పెట్టించిందండి. ఇంకా నా చేతికి ఉన్నవి కూడా మా అక్క పెట్టించిందే అండి. ఇంక ఇక్కడ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ మార్నింగ్ అండ్ 4:30 5 అవుతుందండి. ఇంకా అక్కడ వచ్చేసి 4:30 5 వరకు ఇంకా స్నానాలు మొత్తం అయిపోయాయన్నమాట అందరి. ఇంకా పిల్లలు లేవలేదు, స్వీట్ అయితే లేచిందన్నమాట. ఇంకా స్నానం అయితే చేసాము, అక్క పూజ చేసుకుంటా ఉంది. ఇంక అక్కడ ఇంకా మార్నింగే లేచామండి, 3:00 లేచాము. ఇంకా మార్నింగ్ 4:30 వరకు మొత్తం ఇల్లు కడిగేసిన అవన్నీ ఆరిపోయాయండి. ఇంకా మా స్నానాలు కూడా ఫస్ట్ వచ్చేసి నేనే 4:00 స్నానం చేశాను మార్నింగే. ఇంక ఇక్కడైతే మాత్రం చిక్కడు చిక్కడు చాలా బాగా అనిపించింది అండి. పండగ అయితే సూపర్గా అయింది పండగ. ఇంకా మార్నింగ్ పూజ కూడా అయిపోతూ ఉంది ఇంకా అక్కది ఇక్కడైతే. అండ్ ఇంట్లో చేశాక తర్వాత నేను వెనకాల పెట్టే వీడియో ముందు పెట్టాను, ఏమనుకోకండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఒకసారి. ఉప్మా పోస్తూ ఉన్నాను, ఉప్మాకి అయితే ఏసేపు పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కయితే పప్పు సార్లకి అండ్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వంకాయ అవన్నీ కట్ చేస్తూ ఉంది. స్వీట్ ఏమో ఆడుకుంటుంది. చాలు పొడుగ్గొయ్యి చాలు. ఆలు కర్రీ కాదు అది, సాంబార్ వెడి వెడి సాంబార్. ఎమ్మి సాంబార్. ఉప్మా వేసినాక ఇంకా ఉప్మా కోసం ఉప్మా ఎంత తింటో చూస్తా నేను. ఓ ఆకలు అంటున్నావు. అదే సిల్వర్ది, అదే అయితే కట్టేసాము అండ్ గిన్నెలో వేస్తా ఉన్నాను. చేసిండు బట్టి కాటు పెట్టించి కదా నేను. మూడెందుకు ఇవి కింద వేసి మీకేంటిదో అర్థం అవుతుందో. అక్క వాళ్ళు ఎల్లమ్మ పట్నము అండ్ ఊళ్ళో పోషణకి ఇవన్నీ చేస్తూ ఉన్నారండి. పండగలు అయితే 3 రోజుల పండగ అన్నమాట. ఇక 3 రోజులు 4 రోజులు వేసుకోండి పండగ అయితే చాలా బాగుంటుంది. రేపటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది, కంటిన్యూ అవుతుంది ఇలాగని చూడండి. ఇక్కడ గుడికి కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ చేసేసాం. ఇదైతే సోమవారం రోజు అండి, ఊళ్ళో పోషమం చేస్తూ ఉన్నాం అనమాట యాతలోని. ఇంకా మంగళవారం బ్లాగ్ బుధవారం బ్లాగ్ అయితే ఇంకా వస్తాయి, కొద్దిగా లేట్ అయ్యాయి ఏమనుకోకండి. ఇదైతే సోమవారం యాడ్ అవుతుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.